వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 30,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్ పనులు చేపడతామన్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. మరోవైపు బ్రాహ్మణపల్లెలో ప్రాజెక్టు నుంచి 80,000 ఎకరాలకు 3 నెలల్లో నీళ్లిస్తామని మంత్రి ప్రకటించారు. నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిట్యాల దగ్గర జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేశారు. విద్యుత్ కొనుగోలుపై కమిషన్ విచారణని తాము ఎప్పుడు వ్యతిరేకించలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. దీనిపై తన అభిప్రాయం చెప్పాలని కమిషన్ లేఖ రాసిందన్నారు. మిగతా వారిని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇస్తామని తెలిపారు. కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం 2 రాష్ట్రాల మధ్య జరిగిందన్న జగదీష్ రెడ్డి ఇందులో భాగస్వాములైన వాళ్లందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే విచారణ సమగ్రంగా ఉండదన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు వైసీపీ నేతల నోటి దురుసు కూడా ఓటమికి కారణమన్నారు. చంద్రబాబును అవమానించేలా మాట్లాడారని గుర్తు చేశారు కాసు మహేష్ రెడ్డి. ఇసుక పాలసీ, లిక్కర్ వైసీపీని దెబ్బకొట్టాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా నష్టం చేసిందన్నారు కాసు మహేష్ రెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. హైదరాబాద్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నీటి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. గాంధీభవన్ నుంచి బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు. గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్గ్రేడేషన్ సమస్యను పరిష్కరించడంతో సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. కాకినాడలో పర్యటించారు కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్. ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. జగన్ కి ఇంకా జ్ఞానోదయం కాలేదన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేశాయన్నారు. కార్మికుల 3,000 కోట్ల నిధులని గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు మంత్రి. జగ్గయ్యపేట మున్సిపల్ శాఖ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, హెల్త్ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు సమీక్ష నిర్వహించారు. నీటి కాలుష్యంతో పాటు పెరుగుతున్న డయేరియా కేసులపై రివ్యూ నిర్వహించారు. వాటర్ పైప్లైన్స్ కు సంబంధించి చర్యలు చేపట్టాలంటే మంత్రి దిశానిర్దేశం చేశారు. వాటర్ శాంపిల్స్ సేకరించి ఎప్పటికప్పుడు టెస్ట్ చేయాలన్నారు హెల్త్ మినిస్టర్. కృష్ణా జిల్లా తాడిగడపలో ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఈ సమావేశానికి సంబంధించి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బోడి ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఎస్పీ నయీం అస్మి ఈ రివ్యూ మీటింగ్ కి హాజరయ్యారు. సీఎం పాల్గొనే సభా ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి పార్థసారథి. కుటుంబ సభ్యులతో కలిసి బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. స్పీకర్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈవో అర్చకులు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకుని రైతుల పక్షాన నిలిచారని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తెలిపారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచ కాలుస్తూ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి మంత్రి పొన్నంను టార్గెట్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన తమ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు పంపిణీ జరగకుండా మంత్రి పొన్నం అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఆడియోను విడుదల చేశారు. కొందరు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఈ నెల 27 నుంచి జూలై 5 వరకు నిపుణుల బృందం పర్యటిస్తోంది. అయితే అమెరికా, కెనడా నుంచి 2 చొప్పున నిపుణులు రానున్నారు. పోలవరంలోనే 9 రోజుల పాటు ఈ బృందం మకాం వీస్తుంది. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సాంకేతిక సాయం అందించనుంది. ప్రాజెక్టు అథారిటీకి నివేదిక ఇవ్వనున్నారు నిపుణులు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. జూలై 2న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. మొత్తం 6 విడతలకు 10 మంది పేర్లు పరిశీలించారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం రేవంత్. దీంతో ఎవరికి మంత్రి పదవి లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
జగన్ ను టార్గెట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాగిరా అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా భూమిని 33 ఏళ్లకు కేటాయించుకున్నామని మండిపడ్డారు లోకేష్. అనంతపురం జిల్లా వైసీపీ పార్టీ ఆఫీసుకు నోటీసులు జారీ చేశారు అనంతపురం మున్సిపల్ అధికారులు. వైసీపీ పార్టీ కార్యాలయం అక్రమ కట్టడం అంటూ నోటీసులో పేర్కొన్నారు. అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చరాదో వివరణివ్వాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. వైసీపీ జిల్లా అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారు డిప్యూటీ టౌన్ ప్లానర్ హరిప్రసాద్. రాజమండ్రి వైసీపీ జిల్లా కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టిన భవనాలను 7 రోజుల్లో తొలగించాలని ఆదేశించారు. వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించారు అధికారులు. మాజీ సీఎం జగన్ ను కలుసుకునేందుకు పులివెందుల క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు జనం. అటు కడప జిల్లా వైసీపీ నేతలు కూడా జగన్ ను కలిసేందుకు వచ్చారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జగన్ ను కలిశారు. ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తానని, ఏపీని యాక్సిడెంట్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. త్వరలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూడా కల్పిస్తామని, కొత్త బస్సులు, ఈవీ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల చిరకాల వాంఛ సొంత ఇళ్లు అని, వారి కలను నెరవేరుస్తామన్నారు. రాబోయే సంవత్సరంలో పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్లు, డ్రైనేజ్ పూర్తి చేస్తామన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు తెలంగాణ వ్యాప్తంగా పాలాభిషేకాలు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొరూరులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు రైతులు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించినందుకు రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ అధ్యక్ష రేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారని, అయితే ఏ ఫైటర్ కావాలి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు ఈచల. స్ట్రీట్ ఫైటర్ కావాలా, రియల్ ఫైటర్ కావాలా అని ప్రశ్నించారు. 5 ముఖ్యమంత్రులతో తాను కొట్లాడానని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలని, గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదని ఘాటుగా రిప్లై ఇచ్చారు ఈచల. అవనిగడ్డలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు మండలి బుద్ధప్రసాద్. అయితే ఏపీ రాజకీయ చరిత్రలో రోషయ్యది విశిష్ట స్థానమన్నారు. పేద వైశ్య కుటుంబంలో పుట్టి స్వయం కృషితో అందనంత ఎత్తికి రోషయ్య ఎదిగారని తెలిపారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ పై కేంద్రం స్పందించాలంటూ కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించాయి వామపక్ష, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వరుస రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఎస్సీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ ను ప్రదర్శించారు. హైదరాబాద్ లోని మియాపూర్, దీప్తి, శ్రీనగర్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మరోవైపు మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన సంగీత, సీత, సంతోష్ అనే వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలకు ఆశ చూపి డబ్బులు వసూలు చేశారు. మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేశారు. ముప్పై ఏళ్ల నుంచి వర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగ తన స్వలాభం కోసం కోట్ల రూపాయలకి మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగానికి విరుద్ధమని, ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలు కాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుని అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ రన్ ను ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిస్ ఒలింపిక్స్ లో భారతదేశ క్రీడాకారులు తమ సత్తా చాటి దేశ కీర్తి ప్రతిష్టను పెంచాలని, తెలంగాణ నుంచి బరిలోకి దిగుతున్న ప్లేయర్లు కూడా పతకాలు సాధించాలని మంత్రి జూపల్లి ఆకాంక్షించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. 8 గ్రామాల్లో అతిసార ప్రబలింది. ఆసుపత్రిలో 100 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను పరామర్శించారు మంత్రి సత్యకుమార్. ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేస్తూ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. 8 చోట్ల డయేరియా కేసులు బయటపడ్డాయన్నారు హెల్త్ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు. ఒక్కో జిల్లాలో 6-7 గ్రామాల్లో డయేరియా నమోదైందన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. నీటిలో క్లోరిన్ శాతంపై అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. పంచాయతీరాజ్ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నామని తెలిపారు హెల్త్ స్పెషల్ సిఎస్. హైదరాబాద్ లో ఉప్పల్ సిఐ ఎస్ఐపై బదిలీ వేటివేశారు. ఉప్పల్ భగాయత్ లో ప్రేమ జంటను వేధించిన కేసులో నిందితుల నుంచి ఎస్ఐ డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిఐపై బదిలీ వేటివేశారు. సిఐ ఎలక్షన్ రెడ్డిని సిపి ఆఫీస్ కు, ఎస్ఐ శంకర్ ను డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 500 మందిని మోసం చేశాడు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్. దీంతో హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వసూలు చేసి పరారయ్యాడు రాజేష్. 5 నెలల్లో రెట్టింపు మొత్తం చెల్లిస్తానని నమ్మించి రాజేష్ మోసం చేశాడు. చీరాల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హాల్లో సహజ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో బండ్ల తారకేష్ రచించిన నా జీవన కవిత కవితా సంపుటిని నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలిమిశ్రీకి అందే మల్లికార్జునరావు, శ్రీమతి ఆదిలక్ష్మి స్మారక సాంస్కృతిక సేవా పురస్కారాన్ని ప్రదానం చేశారు. హైదరాబాద్లోని సుచిత్ర సెంటర్లో ఉప్పల సెలూన్లో మంటలు చెలరేగాయి. సెలూన్ ఏసీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల ధాటికి సెలూన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సెలూన్ పై అంతస్తులో ఉన్న 3 యువకులు అస్వస్థతకు గురికావడంతో చికిత్స అందిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజ్ పై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. కేంద్రం ఆదేశాలతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నీట్ పేపర్ లీక్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు. బీహార్ లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కుల వ్యవహారంపై కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం రద్దు చేసింది. కర్ణాటకలో మాజీ మంత్రి రేవణ్ణ మరో కొడుకు కూడా అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ ఓ జేడీఎస్ కార్యకర్తపై అసహజ లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో అరెస్ట్ చేశారు. కాగా తన మీద వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు సూరజ్ రేవణ్ణ. ఫిర్యాదు చేసిన వ్యక్తి డబ్బు కోసం తనను బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపించారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వనందుకే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని అంటున్నారు సూరజ్ రేవణ్ణ. తమిళనాడులో కల్తీసార మరణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది బీజేపీ. చెన్నై, మధురై, తిరుచి నగరాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు, రాస్తారోకోలు జరిపారు. డీఎంకే ప్రభుత్వం నకిలీ మద్యం వ్యాపారులకు అండగా నిలిచి ప్రోత్సహిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. తమిళనాడులోని కళ్లకురుచ్చి కల్తీసార ఘటనలో మృతుల సంఖ్య 56 చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. మక్కల్ నీతిమయం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా బాధితులను పరామర్శించారు. కల్తీసారాకు మద్యపానానికి ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు కమల్ హాసన్. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కమల్ హాసన్. ఏఎండీకే పార్టీ అధ్యక్షుడు దినకరన్ కూడా కళ్ళకురుచ్చి ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. కల్తీసారా మృతుల కుటుంబాలను ఓదార్చారు. డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు దినకరన్. ముంబైలో వర్షాలు దంచకొడుతున్నాయి. అంధేరి వెస్ట్, ఈస్ట్, కొలాబా, బైకుల్లా, మలబార్ హిల్, వర్లీ, విలేపార్లే, వెర్పోవా, శాంతాక్రూజ్, జోగేశ్వరి, థానే, నౌపడ, దౌలత్ నగర్, కోప్రి తదితర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో కుంభవృష్టి కురిసింది. పలు చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. వరద బీభత్సానికి 415వ నంబర్ జాతీయ రహదారి దెబ్బతింది. వరదల్లో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఈటానగర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఇళ్లు జలమయమయ్యాయి. ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేయకపోవడంతో జనం నానావస్థలు పడుతున్నారు. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. నగరంలో అనేక చోట్ల వర్షం కురిసింది. కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడని సస్పెన్షన్ వేటు వేశారు. డోపింగ్ టెస్ట్ కి శాంపుల్ ఇవ్వని కారణంగా నేషనల్ డోపింగ్ ఏజెన్సీ సస్పెండ్ చేసింది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులకు నాడా డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. మార్చి 10న బజరంగ్ పూనియా మూత్ర నమూనాలను ఇవ్వాలని కోరింది. అయితే పూనియా శాంపిల్స్ ని అందించకపోవడంతో సస్పెన్షన్ వేటు వేసింది.